హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. పెద్దలు చెప్తారు కదా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని. దేవుని దయ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల మా అక్క పెళ్ళి అయితే చేయగలిగాను. దాని తర్వాత ఒక ఇల్లు కూడా కట్టుకుంటున్నాను. ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు ఒక 20 సంవత్సరాల కిందట కట్టినారు. దాన్ని ఎందుకు రీమాడల్ చేసినాము, ఇప్పుడు ఎలా ఉంది, అవన్నీ మాట్లాడుకునే ముందు ఆల్మోస్ట్ మన మా పాత ఇంటిని అయితే 950,000 మంది చూశారు, అంటే 1 మిలియన్కి దగ్గరలో ఉంది. సో మీ అందరి కోసం మళ్ళీ మా ఇంటిని ఒకసారి గుర్తు చేస్తాను. దాని తర్వాత ఇప్పుడు కడుతున్న ఇల్లునైతే చూద్దాం, ఓకేనా? ఒకసారి చూడండి. చూసారు కదా, మా పాతిల్లు అలాగే మా కుందేళ్ళు. నిజంగా ఇంటిని అయితే చాలా మిస్ అవుతున్నాము, బట్ కానీ తప్పలేదు. అంటే మా అమ్మ నాన్న వాళ్ళు ఒక 20 సంవత్సరాల కిందట కట్టుకున్నారు. అవి మట్టి మిద్దలు కాబట్టి నీళ్ళు అనేవి వర్షాలు పడినప్పుడు అప్పుడప్పుడు లోపల నీళ్లు గారేవన్నమాట. సో ఇబ్బంది పడకూడదు అని చెప్పి స్లాబ్ వేసుకున్నాము. రండి చూద్దురండి, మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది చూడండి. ఒకప్పుడు అక్కడ రెంట్కున్నారు కాబట్టి అది హోమ్ టూర్ చేయలేదు నేను అప్పుడు పాత వీడియోలో, బట్ ఇప్పుడు రెంట్కి కూడా ఎవరు లేరు, మనమే ఉన్నాం కాబట్టి ఆ రెండిల్లు కూడా మనమే వాడుకుంటాము. కానీ డ్రీమ్ హౌస్ అయితే ఇది కాదు, పైన చాలా బాగా కట్టుకుందామని ప్లాన్ చేసినాను. వాస్తవానికి ఇప్పుడే కాదు, దానికి ఇంకా టైం పడుతుంది. ప్రస్తుతానికైతే చూద్దురండి, అప్పుడు మీరు చూసిన ఇల్లు ఇదేనా అంటారు. చాలా వరకు కూడా చూస్తున్నారు కదా ఎంత హైట్ వెళ్ళిపోయిందో, హైట్ చేసామన్నమాట ఇళ్ళంతా కూడా. అంటే ఆ పాత గోడలన్నీ పడగొట్టి అవి ఆ పాత గోడల్ని, అంటే గోడలు కంప్లీట్గా పడగొట్టలేదు, ఉన్న గోడల్ని హైట్ చేసినాము. ఇళ్ళంతా కూడా చూడండి ఎంత హైట్కి వెళ్ళిపోయిందో. రారే, అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు మా ఇండ్లు ఇక్కడ వరకు ఉండేది, ఇక్కడ దాకా ఉండేది. ఫ్యూచర్లో ఇప్పుడు మనం రోడ్డు మీద ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా రోడ్డు ఏదైనా ఎక్స్టాండ్ అయితే మళ్ళీ మనం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మనం అక్కడ లోపల వరకైతే ఉన్నామన్నమాట, అక్కడ వరకే కట్టుకున్నాము. ఇప్పుడు రండి, ఇదంతా ఇక్కడ కాంపౌండ్ వాల్ వస్తుంది, ఇక్కడంతా కాంపౌండ్ వాల్ వస్తుంది. ప్రజెంట్ అయితే ఈ రెండు ఇల్లులు కూడా మేమే వాడుకుంటాం. ఇలా ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైన స్లాబ్ అక్కడ వరకు ఉంది, ఇక్కడ దాకా లాగినాం అనమాట. ఇవన్నీ కూడా పిల్లర్లు వేసి చూస్తున్నారు కదా పైన, దానిలో పిల్లర్లు అంటారు భీములు అంటారు నాకు తెలీదు. ఎందుకంటే పని చేసేటప్పుడు మనం ఉండము, మనం బయట బయట తిరుగుతుంటాము, అప్పుడప్పుడు పనులు చూసుకుంటూ ఉంటాను ఇక్కడ. అండ్ ఈ ఇంటికంటే ముందు ఆ ఇంట్లో పోదాం రండి. ఇల్లు మీ అందరూ చూసినారు, ఆ ఇల్లు నేను హోమ్ టూర్లో చూపించలేదు, కుందేళ్ళతో ఆడుకునేటప్పుడు అప్పుడప్పుడు చూపించిన అనుకుంటున్నా, చాలా వరకు చూడలేదు. అండ్ పైకి కూడా వెళ్ళి చూపిద్దాము, ఎందుకంటే మన డ్రీమ్ హౌస్ అంతా పైనే. ఇక్కడ ప్రస్తుతానికైతే ఆ ఇంటికి ఆ ఇండ్లు సపరేటు, ఈ ఇంటికి ఇండ్లు సపరేటు. ఇక్కడ నుంచి మొదలుపెట్టి అదో ఈ మెట్లను అనుకొని ఆ లాస్ట్ వరకు కాంపౌండ్ వాల్ వస్తుంది. మెయిన్గా ఏంటంటే మీరు చూసినట్లయితే అప్పటికి ఇప్పటికి హైట్ చాలా హైట్ వరకు మేము పెట్టినాం అనమాట ఇండ్లు. రోడ్డు చూడండి ఎంత డౌన్ ఉందో, లేదంటే అప్పుడు చాలా కిందికి ఉండేది ఇండ్లు. ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ వస్తుంది, ఇంకా కట్టలేదు, కడతారు ఇక్కడ ఈ మెట్ల కిందనే బాత్రూమ్ వస్తుంది. అండ్ లోపల వచ్చేసి కిచెన్కి సపరేట్ లేదే అనుకోవద్దు, ఇది వాస్తు ప్రకారం కట్టుకున్నారు. అండ్ ఇవి పాత గోడలే, ఈ గోడలు అనేది మేమేం మార్చలేదు. కొత్త గోడలు అయితే ఇంత ఎడలు రావు, ఇంతే వస్తాయి. పాత గోడలే కాబట్టి ఆ గోడల మీద గోడ ఎక్కించినాము. సో ప్రస్తుతానికైతే ఈ రెండిల్లు మేమే వాడుకుంటాము. మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, చాలా వరకు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది యూట్యూబర్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఇంట్లోనే వాళ్ళకి స్టే ఇచ్చినాం అనమాట. అంటే ఏదైనా కానీ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, మా ఊరికి ఎప్పుడైనా మమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు మీకోసం ఈ రూమ్ అనేది ఎప్పటికీ ఉంటుంది, హ్యాపీగా రావచ్చు. అని చూడండి, ఇక్కడ కిచెన్ షెల్ఫ్లు పెట్టించినాము, కబోర్డ్లు కూడా పెట్టాలా. చాలా వరకు సామాన్ అంతా కూడా లోపలే వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేస్తున్నాము, అంటే బయట ఏమి ఉండకుండా లోపలే వెళ్ళిపోవాలంతా.
ఓకేనా. అండ్ ఇక్కడంతా ఈ విధంగా ఉంది. ఇక్కడైతే కిచెన్ ది ఏదో ఉన్నదాన్నే కొంచెం అప్గ్రేడ్ చేసినాము. ఓకేనా, ఇంకా లోపల రండి. ఇది బెడ్రూము. మా అమ్మ ఏమంటే రెండు కలుపుకుందామంటే అంత పెద్ద ఇండ్లు ఎందుకు ఆ రెండు కలపడము, ఏ దానికి అది సపరేట్ ఉంటే ఫ్యూచర్లో మనం ఎప్పుడన్నా పైన ఇండ్లు వేసుకున్నప్పుడు ఈ రెండు కూడా మనం రెంట్ గీయచ్చు అని చెప్పి మా అమ్మ ఉద్దేశం. అందుకనే ఇట్లే కట్టుకుందామని చెప్పి మా అమ్మ నాన్న ఇద్దరు చెప్పినారు. పైన చూడండి, పైన కూడా మొత్తం షెల్ఫ్లే. ఇక్కడ వెంటిలేషన్ కోసం కూడా బాగా కిటికీలు పెట్టించినాము. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద కిటికీ విండో పెట్టించినాము. ఇక్కడ ఒక ఇక్కడ మంచం వస్తుంది, ఇక్కడ గోడ టీవీ పెట్టుకోవచ్చు కావాలంటే. మొత్తానికైతే మా అక్క ఫ్యామిలీనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఇరుకు కూడా ఏం కాదు. ఇక్కడ బాత్రూము, ఈ రెండు ఇళ్ళు వాడుకుంటాం మేము. ఇంకా నెక్స్ట్ ఆ ఇండ్లు చూద్దాం రండి. ఇంతకుముందు మేము ఉండేది ఇక్కడ బయట పెద్ద విండోస్ అయితే పెద్ద పెద్దగా పెట్టించినాడు మా నాన్న, ఎందుకంటే బాగా లైటింగ్ రావాలనే ఉద్దేశంతో. ఇక్కడ లోపల కిచెన్ అంతా, ఇక్కడ కూడా షెల్ఫ్లు ఎక్కువ పెట్టించినాము, ఎందుకంటే సామాను లగేజ్ అంతా లోపల వెళ్ళిపోవాలి, అందుకని షెల్ఫ్లు ఎక్కువ పెట్టించినాం. చూస్తున్నారు కదా. అండ్ రండి లోపల రండి. ఇక్కడ కూడా షెల్ఫ్లు, అండ్ ఇక్కడ ఒక విండో, ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్. ఇది బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్. చాలా వరకు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు కదా. ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఏం జరుగుతుందంటే ఈ రెండిళ్ళు కలుపుకొని సంసారం పెట్టాల్సింది వస్తుంది. కానీ మనం చిన్న చిన్న కుటుంబాలు కాబట్టి ఒక నలుగురు ఉంటారు, మహా అంటే 5 మంది ఉంటారు. సో ఈజీగా మనం అడ్జస్ట్ కావచ్చు. గాలి వెలుతురికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చినాడు మా నాయన. సో అందుకనే ఇక్కడ విండోస్ అనేది ఎక్కువ పెట్టినాడు, ఇక్కడ కానీ అక్కడ కానీ. చూసినారు కదా, రండి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇంటికి ఏదైనా అవసరాలు పడినప్పుడు ఉండిపోవాల్సింది వస్తుంది, అందుకని అప్పుడప్పుడు వీడియోస్ లేట్ అవుతుంటాయి. అండ్ మా అక్క పెళ్ళి జరిగింది, ఆ విషయం మీ ఎవరికి తెలియదు, మీ ఎవరికి కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు చెప్పనికి కూడా టైం లేదు. ఆల్మోస్ట్ ఒక నెల వరకు ఫుల్ పనులు, అంటే వేరే వేరే దూరం దూరం ఊర్లలో పోయి పిలవడం వాళ్ళందరినీ, మళ్ళీ షాపింగ్ అని హైదరాబాద్ పోవడము, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ చూసుకోవడం, ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ మా చెల్లెల పెళ్ళి కూడా రీసెంట్గా మొన్న పోస్ట్ పెట్టినాయి కదా, అది మా చెల్లెల పెళ్ళి అనమాట, మా పెద్దన్న కూతురు. సో ఇట్లా పెళ్ళిళ్ళు, ఇట్లా ఇండ్లు, దీనిల వల్లనే లేట్ అవుతుంటుంది. అంతకు మించి ఏం లేదు, మనకి ఏం పని లేదు. ఏదైనా ఇంటి దగ్గర పని లేకుంటే ఖచ్చితంగా పోయి వీడియోస్ తీయడమే, అంతకు మించి ఏం పని లేదు. ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ అయిందనమాట వర్క్ అంతా కూడా స్టార్ట్ అయ్యి. 3 మంత్స్ నుంచి దో చూసినారు కదా ఎట్లా ఉండేది అనేది. ఒకసారి మీకు ఫోటో కూడా పెడతా చూడండి, ఆ ఫోటోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉండే ఇండ్లు ఎలా మారిందో మీకు అర్థమవుతుంది. ఇంకా పైకి వెళ్ళి పైన కూడా చూపిద్దాం రండి. యాక్చువల్లీ మన డ్రీమ్ హౌసే పైన కడుతున్నాము, ఇప్పుడే కాదు అయితే, బట్ టైం పడుతుంది దానికి. ఇక్కడది ఇది రండి, పైకి వెళ్దాం. పైన చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం రెండిల్లు ఉన్నాయి కదా, ఆ రెండిల్లు కలిపి పైన ఒకటే కడతాం మనము. ఫ్యూచర్లో చాలా పెద్దగా ఉంటుంది, అండ్ కింద రెండు కూడా రెంట్కి ఇచ్చేస్తాం ఫ్యూచర్లో. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది. అంటే మేము అనుకుంటాం ఏదో రఫ్గా, ఏం బాధలా రా బాధలా వీడియోలో బాధలా అని మన దోస్తు ప్లస్ మన ఇల్లు కట్టడంలో కూడా ఆల్మోస్ట్ బాధలు అది ఒక 30% పాత్ర అంట. అది ప్రతిరోజు వీళ్ళ వీళ్ళ టీమే అనమాట కట్టడానికి వచ్చేది. ఇప్పుడు ఎక్కడ కడతారు ఆ ఇల్లు కడతారు. అదేందో కానీ మా వీధిలో వరుసగా ఇల్లు కడతారు, పాత ఇళ్ళలో పడగొట్టడము కట్టడము ఇదే పని అయింది. అండ్ రండి ఇక్కడ బెడ్రూము, ఇక్కడ బెడ్రూమ్ ప్లాన్ చేయాలా. ఇక్కడ వచ్చేసి హాలు, హాల్ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా వస్తుందేమో హాలు ఇక్కడ దాకా. మళ్ళీ హాల్ అనుకొని ఇంకో బెడ్రూమ్ ప్లాన్ చేయాలా. మళ్ళీ అక్కడ కిచెను, కిచెన్ తర్వాత పెద్ద బాల్కనీ, ఇదంతా ముందర బాల్కనీ. ఎట్రా అండి ఏమన్నా వస్తాడు వస్తాడులే. ఇదో మా పక్కింటోళ్ళు ఇక్కడ. ఇది కూడా కొత్తిండ్లే, ఫస్ట్ ఎన్నాళ్ళు స్టార్ట్ చేసినారు, దాని తర్వాత మేము, దాని తర్వాత ఇప్పుడు అక్కడ మా వీధి మొత్తం అన్ని పడగొట్టడం స్టార్ట్ చేయడం. అవునా, అది ఈడ ఎట్లయితే బాల్కనీ వదిలిపెట్టినారో అదేవిధంగా మంది కూడా ఇక్కడే అట్లే వస్తుంది ఫ్యూచర్లో. మొత్తం అంతా పిల్లర్లు వేసి పెట్టినాము, బట్ ఇప్పుడే కాదు కొంచెం టైం పడుతుంది స్టార్ట్ చేయడానికి. ఒక 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ మన దగ్గర ఉండే తడిని బట్టి. మొత్తానికైతే పైన అంతా కలిపి ఒకటే ఇండ్లు. ఇప్పుడు కింద రెండు ఉండవు కదా,
పైన మాత్రం అంతా కలిపి ఒకటే. రండి వెళ్దాం రండి. అండ్ మా షెడ్ కూడా అప్పట్లో మా షెడ్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఇప్పుడు చూస్తే మీకే అర్థమవుతుంది. రండి, ఒకప్పుడు మా కుందేళ్ళు ఆడుకున్న ప్రదేశం ఇది చూడండి. ఇన్నే మా షెడ్ ఉండేది, అంటే మా పెద్దనాన్నది స్థలం ఇది. ఆ రోజు వీడియోలో కూడా మీకు చెప్పినాను ఈ స్థలంలోనే మా షెడ్ ఉండేది. బట్ మా పెద్దన్న ఈ స్థలాన్ని సేల్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ షెడ్ అంతా తీసేసినాము. ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ చూడండి ఈ షెడ్ అయితే ఇది సొరకాయ షెడ్ ఇది. ఆల్మోస్ట్ ఒక 100-150 వీకింట నేనే, అంటే ఇంకా మా నాన్న ఇంకా చాలా రోజుల నుంచి వీకుతాడు. దీనికి ఎన్ని ఎన్ని సొరకాయలు వీకింటాడో ఎన్ని కాసింటాడో. ఇంకా ఆడ చూడండి, ఆడ ఒకటి బీన్స్ ఇది చెట్టు ఉంది. ఆ బీన్స్ కూడా భలే కాస్తుంది. ప్రజెంట్ అయితే అంత కాపు అయిపోయినట్టుంది. చూద్దాం వీలైతే ఒక సొరకాయనో దొరుకుతుందో దొరకదో. అప్పుడు మాకు మేకలు పొట్టేళ్ళు అవన్నీ ఉండేవన్నమాట. మా నాన్న వ్యాపారం చేసేవాడు. బట్ మనం ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో వర్క్ అయితే మా నాన్నకైతే ఏం చెప్పడం లేదు. సొరకాయ చూద్దాం ఒకటన్నా దొరుకుతుందో దొరకదాం. అర్రే నిన్న 4 వీక్ వచ్చింది మా అమ్మ. ప్రస్తుతానికి అయితే ఇదో బుజ్జులు, చిన్న చిన్న బుజ్జులు ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, చిన్న సొరలు. ఆల్మోస్ట్ ఎండిపోతుంది, అంటే కాపు ఏమన్నా చివరికి వచ్చిందేమో బా. ఆ తెచ్చినవి ఒక 4-5 వీక్ కోసము. పీక్ వచ్చిన తర్వాత మా పక్కింటి వాళ్ళకి మాకు మా పెద్దమ్మ వాళ్ళకు వాళ్ళకి ఇలా కానీ పంచుతానే ఉంటాం. అదంతా బీన్స్ చెట్టు. ఇది బంక చెట్టు, బంగిరిపళ్ళు. చాలా తక్కువ మంది తెలిసింటుంది ఈ చెట్టు గురించి. బంక బంగు ఉంటాయి కాయలు. మళ్ళీ అది వచ్చేసి బాదం చెట్టు, ఎండిపోయింది. దాని పక్కనే అది నేరేడు చెట్టు. దాని పక్కన మళ్ళీ నిమ్మకాయ చెట్టు ఉన్నది, ఒకటి గోరింటాకు చెట్టు ఉంది, ఇంకా ఏదో పూల చెట్లు ఉన్నాయి. రకరకాల చెట్లు ఉన్నాయండి. ఈ మధ్య ఏంటంటే మా అమ్మకి ఆపరేషన్ కూడా చేయించిన తర్వాత ఇక్కడ వచ్చి నీళ్లు పోయడానికి అట్లా కుదరలేదు. మనం కూడా ఎప్పుడు ఉంటాం కదా ఊరిలో, ఎప్పుడో ఒకసారి వస్తుంటాం మేము. ఆ వచ్చినప్పుడు ఇంటికి ఏదైనా కావాల్సిన వస్తువులు కానీ అట్లా ఏదో ఒకటి తేవడానికి టైం పడుతుంటుంది. మళ్ళీ పెళ్ళిళ్ళు అవి ఇవి అని చెప్పి టైం అంతా వెళ్ళిపోతుంది. అంటే ఇంకా చెట్లకు నీళ్లు పోసేంత తీరువాటు కూడా లేదు వాస్తవం చెప్పాలంటే. ఎప్పుడన్నా అప్పుడప్పుడు వస్తూ ఉంటా. అండ్ మా కుందేళ్ళ గురించి ఇంకొన్ని అప్డేట్స్ అయితే మీకు త్వరలో ఇస్తాను. నరేంద్ర గారు వీడియో తీస్తున్నారు కదా, వాళ్ళు కూడా త్వరలోనే ఇల్లు కొడగొడుతున్నారు. వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారు. అన్నీ పాత ఇల్లులు కాబట్టి మాకు ఇబ్బంది ఏమైందంటే, అంటే వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు ఫుల్గా నీళ్లు కారుతాయి అన్నమాట ఇంట్లోకి. అంటే అక్కడక్కడ నీళ్లు కారడము, ఇంకా మనం బకెట్లు ఎన్నాళ్ళని పెడతాము. అందుకనే మొత్తానికైతే ఇంటిని అయితే అప్గ్రేడ్ చేసినాము. ఇంకొన్ని పర్సనల్ విషయాలు కానీ ఏవైనా కానీ మీరు ఇంట్రెస్ట్ చూపించే దాన్ని బట్టి పెడతాము. వాస్తవానికైతే కంటెంట్ వీడియోలు పెట్టాలనేదే మా లక్ష్యం. అందుకనే ఇన్ని రోజులు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్లో పెట్టినాం కానీ పర్సనల్ వీడియోలు, దాని తర్వాత అన్నీ మనం కంటెంట్ వీడియోలో పెట్టినది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడప్పుడు పర్సనల్ వీడియోలు కూడా మీతో షేర్ చేసుకుంటాము. అండ్ మీ దయ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్లనే మేము ఇల్లు కట్టుకుంటున్నాము. ఏదైనా బాగున్నామంటే నిజంగా నిజాదిగా చెప్తున్నాను, గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. మీ దయ వల్లనే జరిగింది ఇదంతా. అసలు అనుకోని అద్భుతం జరిగిందంటారు కదా జీవితంలో. యూట్యూబ్ అనేది విలేజ్ విహారీ మేము స్టార్ట్ చేసినాము. అసలు ఇంత సక్సెస్ వస్తుందని కూడా మేము ఎప్పుడు ఊహించలేదు. దేవుడి దయ వల్ల అయితే మా అక్క పెళ్లి చేయగలిగినాను. అండ్ ఇల్లు కూడా కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో కలుద్దాము. కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఛానల్లో ఆల్మోస్ట్ పర్సనల్ వీడియోస్ పెడుతూ ఉంటాను. సో వీలు ఉంటే మీకు నచ్చితే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్లో పిన్ చేశాను. తప్పకుండా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.